పన్నాల వీరారెడ్డి ఇంకొకతను తూముకుంట మున్సిపల్ వైస్ చైర్మన్ ఇతను టీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా పీసరు సుధాకర్ రెడ్డి అంత అల్వాల్ సొసైటీకి సింగిల్ విండో డైరెక్టర్గా ఉండే అదేవిధంగా చింతల్ శ్రీనితిన్ రెడ్డి ఇప్పుడు అల్వాల్ సొసైటీకి సింగిల్ విండో డైరెక్టర్ వీళ్ళే కాదు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఆయన లేకపోతే అట్లెట్ల అన్నే చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు వంటలల క్యాబినెట్లో అంత రుచికరమైన వ్యక్తి మల్లారెడ్డి ఇంతమంది గనులు ఇది ఆక్రమించుకుంటే మల్లన్న బయట ఉంటాడని మీరు ఎట్లా అనుకుంటారు ఆరు వందల యాభై ఎనిమిది సర్వేలో కార్మిక శాఖ మాత్యులు మేడ్చల్ శాసనసభ్యులు వారు అక్కడ దాదాపుగా ఏడు ఎకరాలల్లో ఆరు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్ను ఆక్రమించుకొని అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఎట్లయితే ఎర్రవల్లిలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉందో జన్వాడలో కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉందో దేవరాంజాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు ఆరు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్లో అద్భుతమైన ఫామ్ హౌస్ను కట్టుకొని అక్కడైనా బామ్మార్ది అదేవిధంగా నా మీద పోటీ చేసిన వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరు కలిసి భూతందాలు సెటిల్మెంట్లు బెదిరింపులు ఫిరాయింపులు అన్ని రకాల కార్యక్రమాలు దేవరయాంజాలు ఆరు వందల యాభై ఎనిమిదిలో వాళ్ళు కట్టుకున్న విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాల్ విసురుతున్నా మీరు అక్కడ అచ్చంపేటలో జరిగిన భూములకు సంబంధించి అక్కడి కలెక్టర్ను అధికారులను పంపించి ఆగ మేఘాల మీద నివేదిక తీసుకొచ్చి మీరు ఏవైతే చర్యలు తీసుకున్నారో చట్టపరంగా మీరు ఏం చేసినారో చేయండి మీరు ముఖ్యమంత్రిగా తప్పిదాలు జరిగినప్పుడు మీకు ఫిర్యాదు వచ్చినప్పుడు మీరు చేపట్టిన చర్యలు కానీ మీ వేగాన్ని కానీ మీ కార్యాచరణను కానీ మీరు ఏ విధంగా అయితే సమర్థించుకుంటున్నారో ఈ సమర్థన ద్వారా మీరు సత్య హరిశ్చంద్రులు అని చెప్పి తెలంగాణ సమాజం ముందల మిమ్మల్ని మీరు ఏదైతే చిత్రీకరించుకున్నారో ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గౌరవంతో కూడుకున్న విజ్ఞాపన నేను వారికి చే చేస్తున్నా అంశాల్లో సీతారామస్వామి గుడికి సంబంధించిన పదిహేను వందల యాభై మూడు ఎకరాలల్లా ఆ గ్రామంలో నీ కుమారుడు కేటీఆర్ గారికి భూమి ఉన్నది నీ పత్రిక నమస్తే తెలంగాణ సీఎండి దామోదరరావు గారికి భూమి ఉన్నది అన్నిటికంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ నలుమూలల ప్రింట్ అయి సరఫరా అవుతున్న నమస్తే తెలంగాణ పత్రిక అక్కడనే ప్రింట్ అవుతుంది దేవరామ్జాల్లో ఎక్కడ నుంచి అయితే ఎక్కడైతే దేవరాంజాలు భూములను కేసీఆర్ గారు దేవాదాయ భూములు ఈ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపణ చేస్తుండో నమస్తే తెలంగాణ పబ్లికేషన్స్ అక్కడి నుంచే జరు పబ్లికేషన్ అక్కడనే జరుగుద్ది ఈ నమస్తే తెలంగాణ అనే పత్రిక దేవరాంజాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణం నుంచే ఈ పత్రిక ప్రింట్ అవుతుంది తెలంగాణ ప్రజలకు అందరికీ సరఫరా అవుతుంది ఇవ్వాల నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా అక్కడ నిర్మాణాలు చేపట్టిన గోడౌన్లు అక్రమం అంటున్నావు నువ్వు విచారణ వేసినావు ఆ అక్రమో సక్రమో తేల్చి వాటిని కూలగొట్టాలి నమస్తే తెలంగాణకు సంబంధించిన ఏదైతే మీ ముద్రణాలయం ఉందో అక్కడ ఎకరాలలో మీరు కట్టి మీ వ్యాపారాన్ని నిర్వహించుకుంటున్నారో తెలంగాణ పబ్లికేషన్స్ పేరు మీద నమస్తే తెలంగాణ పత్రికను ఎక్కడైతే ముద్రిస్తున్నారో ఎక్కడైతే మీరు మీ కుటుంబం వ్యాపార లావాదేవీలు చేస్తున్నారో నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో అనుమతులు లేకుండా మీరు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినరు అందులో మీరు షేర్ హోల్డరు నమస్తే తెలంగాణ పత్రికలో వాటాదారుడి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు వాటాదారులుగా ఉన్న నమస్తే తెలంగాణ పత్రిక దేవరయాంజాలో నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మించిన మీ నిర్మాణాల నుంచే ముద్రితమవుతుంది మీ సొంత కుమారుడికి అక్కడ భూమి ఉన్నది ఇవాళ మీరు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీని నియమించారో ఈ ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ మొట్టమొదట నమస్తే తెలంగాణ యొక్క పత్రిక అనుమతులు ఏమున్నాయి ఈరోజు బయట పెట్టాలి మీరు పాత తేదీలలో అనుమతులు ఉన్నట్టు ముద్రలు గుద్దించే ప్రయత్నం చేస్తారు నేను ఈరోజు అడుగుతున్నా ఈరోజు ఇప్పటికిప్పుడు ఈ గంటలో నిజంగానే మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే నమస్తే తెలంగాణ నిర్వాణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడున్న నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను తక్షణమే ప్రభుత్వము బయట పెట్టాలి కేటీఆర్ గారి పేరు మీద ఉన్న భూమి ఎవరమ్మరు కేటీఆర్ గారికి అమ్మిన పి శివకృష్ణారెడ్డి పి సుధాకర్ రెడ్డి కొడుకు ఈ సుధాకర్ రెడ్డి ఎవరయ్యా అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి భూముల నిర్వహణలో అందరినీ బెదిరిస్తున్నాడు దబాయిస్తున్నాడు గుంజుకుంటున్నాడని నువ్వు ఆరోపణ చేస్తున్న సుధాకర్ రెడ్డి ఈ సుధాకర్ రెడ్డి రాజేందర్ తరఫున వ్యవహారాలు చక్కదిద్దుతున్న సుధాకర్ రెడ్డి కుమారుడు పి శివకృష్ణారెడ్డి నీ కొడుకు కల్వకుంట్ల తారక రామారావు గారికి సేల్ లీడ్ చేసిండు నీ కొడుకుకు పదకొండు లక్షల కెకరం లాగా అమ్మిండ్రు దామోదర్ రావు గారికి పదమూడు పద్నాలుగు లక్షల కెకరం అమ్మండు రెండు వేల పదిహేను సంవత్సరంలో రావు గారు సేల్ డీడ్ చేసుకున్నాయి ఇవాళ మీరే ఒక పక్కన చెప్తున్నారు ఇది కోట్ల రూపాయల విలువైన భూమి వేల కోట్లని మీరు అంటున్నారు కోట్ల రూపాయల విలువైన భూమి లక్షలల్లా నమస్తే తెలంగాణకి ఎట్లొచ్చింది లక్షలల్లా చింతపిచ్చలకు వచ్చినట్టుగా కేటీఆర్ గారికి ఎట్లొచ్చుందో తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాలి ఇవాళ మీ పేర్ల మీద ఉన్న భూమి ఇవాళ మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూమి మీరే సొంతంగా వ్యాపార భాగస్వామి అయిన నమస్తే తెలంగాణ నిర్మాణము నిర్వహణ ముద్రణ దేవరేంజల్ గ్రామం నుంచే జరుగుతుంది ఈ సర్వే నెంబర్లు డిస్టిక్ రిజిస్ట్రార్ స్టాంప్స్ దాంట్లో చూస్తే నిషేధిత జాబితాలో ఉంది నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబరు అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన వివిధ జిల్లాలకు సంబంధించిన భూముల వివరాలు ఆన్లైన్లో చెక్ చేస్తే రంగారెడ్డి జిల్లా తప్ప అన్ని ఉన్నాయి రంగారెడ్డి జిల్లాది నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పాత పది జిల్లాలకు సంబంధించిన వివరాలు దేవాలయాలకు సంబంధించిన భూముల వివరాలు తొమ్మిది జిల్లాలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లావి ఎందుకు మాయమైంది ఆన్లైన్లో దేవరాంశాలు వివరాలు కూడా ఎందుకు దొరకకుండా ఆన్లైన్లో వాటిని కప్పిపుచ్చుతున్నారు ఏ తప్పిదాలు జరగకపోతే ఆ గ్రామంలో ఉన్న ఏ ఏ సర్వే నెంబర్లు దేవాదాయ శాఖ ఎందుకు వస్తాయో వాటి వివరాలను పారదర్శకంగా ఆన్లైన్లో ఎందుకు పెడతలేరు ఈ ఆన్లైన్లో ఇవి లేకుంటే చేయడానికి ధరణిని ఉపయోగించుకున్నారు ధరణి అడ్డం పెట్టుకొని అప్పటి వరకు రికార్డులలో కనిపిస్తున్న దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లను గోల్మాల్ చేయడము మాయ చేయడము కనిపించ కుట్ర చేయడము ఇందులో కుట్ర జరుగుతుంది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణలతో పాటు నిర్దిష్టమైన డిమాండ్లను చేస్తుంది దేవరయాంజాల్లో ఉన్న పదిహేను వందల ముప్పై ఎకరాల భూములలో అక్రమ నిర్మాణాలు చేసిన చాలా మంది గోడౌన్లతో పాటు కేటీఆర్కు భూములు ఉన్నాయి నమస్తే తెలంగాణ సీఎండి దామోదరావు గారికి భూములు ఉన్నాయి అందులో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఈ సర్వే నెంబర్లు అన్నింటిని కూడా ఆ గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్లు అన్నింటిని కూడా సర్వే నెంబర్ల వారిగా దేవాదాయ శాఖకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదు ఇవాళ ఆన్లైన్లో పెట్టకుండా ఉంచ ఉంచడం ద్వారా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కాదా అదేవిధంగా ధరణి పోర్టల్లో వీటి వివరాలను ఎందుకు కనిపించకుండా చేసిండ్రు